హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. తెలంగాణ ఎన్నికలు అయితే సమీపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే మూడు పార్టీల్లో జరుగుతున్న డిస్కషన్ కానీ, దీనికి సంబంధించిన విషయాలు కానీ, ఇందులో జరుగుతున్న అంతర్గత కలహాలు కానీ, వీటన్నిటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు రాజు యాదవ్ గారు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం డైరెక్ట్గా పాయింట్కి వస్తే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సెంట్రల్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎక్కడో చోట ఏదో రకంగా దానికి దెబ్బ తగులుతూనే ఉంది కదా పార్టీకి. మాకైతే ఏం దెబ్బ తగులుతలేదు. మాకేం దెబ్బ తగులుతుంది? ఏం తగులుతుంది చెప్పండి, ఎక్కడ దెబ్బ తగిలింది? ఇప్పుడు అటు సెంట్రల్ ఈడీ నోటీసులతో సహా మిగతా అన్నీ కూడా, అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ అంటే భయం పుట్టుకుంది సెంట్రల్ నేషనల్ పార్టీలకు అన్నిటికీ. దేనికట ఏం చేస్తారని భయం మరి ఇప్పుడు సెంట్రల్? ఎలా 2001లో మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు ఒక్కరే ఒక్కరు ఆ రోజు టీడీపీ నుంచి బయటకు వచ్చి సామాన్యంగా మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని తీసుకొని ఆయన తెలంగాణ సాధించాడు. సో అదే భయం పుట్టుకుంది. రేపు భారతదేశంలో కూడా బాగా వేస్తాడేమో, ఇంకో 10 సంవత్సరాల తర్వాత స్ట్రాంగ్ అవుతాడేమో అని. కానీ కేసీఆర్కి అంత అంతుందంటారు అంటే, ఓ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చేసి సెంట్రల్లో నిలబడి గెలిచే ఛాన్స్ ఉంటుందంటారా? ఎందుకు లేదు, ఎందుకు ఉండదు? ఒక మాట, ఇలా బీజేపీ 15-20 సంవత్సరాల కింద తీసుకుని 2-3 సీట్లు వాళ్ళకి ఎంపీలు, ఇలా వాళ్ళు ఇండియా మొత్తం వేయలేదా? అట్లనే మేము కూడా ఛాన్స్ ఇస్తాం. 10-15 సంవత్సరాలు అయితే 100% మా కేసీఆర్ గారు హై ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు లేదంటారు? ఇప్పుడు మోదీ గారు అయినప్పుడు, వాజ్పేయి గారు అయినప్పుడు, మన్మోహన్ సింగ్ గారు అయినప్పుడు, ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు పివి నరసింహారావు గారు అయ్యారు తెలంగాణ నుంచి కదా, ఇట్లా మేము ఎందుకు కాలేము? కానీ మరి ఇక్కడ హైదరాబాద్కి ఏం చేశారు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. ఏం చేయలేదు హైదరాబాద్కి. ఇప్పుడు ఉద్యోగాలు మీరు ఇస్తానన్న ఉద్యోగాలు అంటే 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పుడు ఇంటికో ఉద్యోగం అని చెప్పారు కదా. అరే నేనేం చెప్తున్నా, ఇంటికొక ఉద్యోగం అని ఎప్పుడు అనలేదు. వినండి, 2 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ 9-10 సంవత్సరాలు. ఒకటి, అదే మరి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందబ్బా, సంవత్సరానికి 1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం, ఇంతవరకు ఏం దిక్కులేదు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు, స్టేట్ గవర్నమెంట్ మీరు ఇవ్వచ్చు కదా. మేము ఇచ్చినాం కదా 2-3 లక్షలు ఇచ్చినాం. కమ్సే కమ్ మాకున్న పక్క రాష్ట్రంలో చూడు, ఏపీలో 1000 ఉద్యోగాలు ఇవ్వలేదు పక్క రాష్ట్రంకి కంపేర్ చేసుకొని. అరే పక్క రాష్ట్రంని కంపేర్ చేసుకుంటే 1000 ఉద్యోగాలు వెళ్ళే పక్క రాష్ట్ర పోలీసు మొత్తం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ ఉంటే ఏపీలో ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా, ఇప్పుడు డెవలప్ అవుతుంది అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈడ ఏం లేకుండే ఈడేముండే. మీరు చూడండి 2004 వరకు ఏముందో, 2004 నుంచి ఏదైతే 2014 వరకు ఏం డెవలప్మెంట్ కాలేదు. ఏదున్నా 2004 వరకు అయినా డెవలప్మెంట్, హైటెక్ సిటీ కానీ, విప్రో కానీ, దాని తర్వాత డెవలప్మెంట్ 10 సంవత్సరాలు ఆగిపోయింది మొత్తం. అంత ఏమున్నా 2014 తర్వాత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాతనే, మా ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అయినాకనే ఆయన దేశాలు వెళ్ళడము, ఎంఎన్సీ కంపెనీలతో మాట్లాడడం, పెద్ద పెద్ద కంపెనీలకు తీసుకురావడం, వాళ్ళకు ధైర్యం ఇవ్వడం, అట్లా మేము డెవలప్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేసింది. అంటే ఇప్పుడు టీచర్ పోస్టులతో నుంచి స్టార్ట్ చేసుకుంటే, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటే, ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందే నోటిఫికేషన్లు వేస్తారు. ఎప్పుడు అందులో ఎలక్షన్ అయ్యే టైంకి నోటిఫికేషన్లు వేస్తారు, కానీ దానికి సంబంధించిన జాబులు కానీ, దీనికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు దాకా ఉద్యోగులకి లేదు కదా. ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఒకటి, ఇప్పటివరకు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు పడ్డే ప్రతి 1-1.5 ఇయర్కి ఒకసారి నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవ్వకపోతేనే 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినామా? ఒకటి, ఇలా ఆర్టీసీ వాళ్ళని కూడా మొన్న కాక మొన్న 50,000 మందిని కూడా పర్మనెంట్ చేస్తాం కదా, ఉన్నోళ్ళని కూడా పర్మనెంట్ చేసినాం చేయలేదా? ఒకటి గుర్తుంచుకోండి వైసాబ్, మీరు ఒకటి కరెక్ట్గా ఆలోచించండి. తెలంగాణ ఎంతైతే ఈ 9-9.5 సంవత్సరాలు అభివృద్ధి చెందిందో, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అంత అభివృద్ధి చెందలే. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూపాయి ఇవ్వాలి, ఇచ్చినా అయ్యకుండా మా ముఖ్యమంత్రి గారు సొంతంగా కష్టపడి ప్రాజెక్టులు కడుతుండు, ఎక్కడ పోతే అక్కడ అభివృద్ధి చెందుతుంది. ఇలా చూడండి, మీరు అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు తీసుకోండి, అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు మినిమం మీకు 30-40 లక్షల రూపాయలు అనేది 7 ఎకరా దొరకదు. కానీ అంటే ఇప్పుడు దాకా ఉన్న టాక్ ఏంటంటే, ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తారు కదా, సిరిసిల్ల గద్వేలు తప్పితే ఇంకోటి ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు, చేయలేదనే కదా చెప్తా ఉంటారు. ఓకే, సిరిసిల్ల గజ్వేలే, పక్కన ఉన్నదే పటన్ చెరువు, కొల్లూరులో చూసిరు కదా మొన్న 8,000 ఇండ్లు కట్టినాము, అది అభివృద్ధి కాదా? స్కెండ్లర్ లిఫ్ట్ పెట్టినామండి మేము, అక్కడ స్కెండ్లర్ లిఫ్ట్ ఉంది, డబుల్ బెడ్రూమ్లు ఏవైతే కట్టినామో. మరి ఎందుకు మరి మీరు బయటకు తీసుకొచ్చి చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతే? ఎందుకు చెప్పాలి? అందరికి తెలిసిన విషయమే, ఎందుకు తెలియదు? అందరూ ప్రతిపక్షాలకి ఏముంటుందండి, మా ఆపోజిషన్ వాళ్ళకి ఏం పని ఉంటుందండి? ఏ పని? ఎప్పుడు మా మేము బట్టగాల్చి మీదే చూడే
దుమ్మెత్తి పోసూడే మా మీద, మేము మంచి చేసినామని వాళ్ళు చెప్పారు కదా, ఎట్లా చెప్తారు? చెప్తే వాళ్ళకి ఎవడో ఒకటేసాడు, వాళ్ళని ఉండి అమ్ముతాడు. ఇప్పుడు ఎంతైనా మమ్మల్ని మేము ఎంత డెవలప్మెంట్ చేసినా, మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎంత డెవలప్మెంట్ అయినా 100కి 100% వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు తిట్టుడే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఇప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది అండి? ఇప్పుడు మిమ్మల్ని తిడితే ఒక అపోజిషన్ పార్టీని తిడితే మెజారిటీ రావాలి, జనాలు వాళ్ళని పొగుడతారేమో అని చెప్పి జనాలు వాళ్ళ దిక్కుమారుతారు. ఎవ్వరు మారారు ఇప్పుడు? మీ నాయకులు అయితే మారారు కదా. ఇప్పుడు వాళ్ళు తిట్టినంత మాత్రాన మీకున్న ఓటింగ్ కానీ నాయకులు అయితే మారారు కదా. అదే మా బలమే ప్రజలు. మరి ఇంకెందుకు మీరు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు తిట్టుకొని తిట్టుకుంటే తిట్టుకొని. నేనేమంటున్నా, వాళ్ళు ఇట్లా మీ గురించి చెప్తున్నారు అంటే వాళ్ళ పనే అది. మా గురించి నెగిటివ్ చెప్పడమే వాళ్ళ పని. వాళ్ళు ఎన్నడూ మా గురించి పాజిటివ్గా చెప్పరు. అట్ ద టైం వాళ్ళు పాజిటివ్గా చెప్పినా నెగిటివ్ చెప్పినా మాకోసం, మాకు మా ప్రజల మీద నమ్మకం ఉంది. కానీ అండి ఇప్పుడు ఈడీ నోటీసులు వచ్చి కవిత గారిని అరెస్ట్ చేస్తారనే దాకా వెళ్ళింది కదా, మరి ఎందుకు అది ఆగిపోయింది? ఎందుకు ఎందుకు అక్కడ లాస్ట్ మాట ఢిల్లీ హైకోర్టే చెప్పింది కదా. ఢిల్లీ హైకోర్టు ఈడీ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ చూసి ఏమి ట్రాన్సాక్షన్స్ అయినట్టు ఏం లేదని చెప్తే నోరు మూసుకుని నూకురు. ఇప్పుడు వాళ్ళు ఒకటండి, వాళ్ళకు కొంచెమైనా ఇది ఉండాల. బీజేపీ వాళ్ళకు ఒక ఆడపడుచుని పట్టుకొని ఇన్ని విధాలు ఇంత టార్గెట్ చేసిరు. అయినా మా కవితకే ఎన్నడు బెదరలే, అదరలే. డాటర్ ఆఫ్ ఫైటర్ ఎవరు అంటే కల్వకుంట్ల కవితక. ఉమెన్ బిల్ కావాలని కొట్లాడింది అదే టైంలో, ఇప్పటికి కూడా కొట్లాడుతుంది, 100% కొట్లాడుతుంది ఆమె. భయపడేది లేదండి. వాళ్ళు ఎన్ని చెప్పినా మేము భయపడం. మేము అన్యాయం, మేము తప్పు చేయలే, మేము అన్యాయం చేయలే, మేము న్యాయం చేసిన వాళ్ళం, మేము జెన్యున్ గా ఉన్నాం. అంటే మా ముఖ్యమంత్రి కూడా అదే అన్నాడు, నేను భయపడను. కానంటే ఒకటంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ గ్రిప్ లో పెట్టుకుంటుంది అనేది ఎంతవరకు నిజం? అది ఒకటండి, మా కేసీఆర్ గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు గ్రిప్ లో పోదు. మాకు ఎవరు గ్రిప్ లో, మేము ఎవరిని గ్రిప్ లో తీసుకో, మేము ఎవరు గ్రిప్ లో పోం. మాకు ప్రజలే బలం, మా కష్టం, మా అభివృద్ధి, మా పథకాలే మాకు మూడోసారి ముచ్చటగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు గ్రామాలకు వచ్చే ఫండ్ కానీ ఇప్పుడు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నాము, మీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 100 చెప్తారు, ఇస్తామంటారు. మా పేరు పెట్టుకుని, మీ పేరు పెట్టుకుని వాళ్ళు ఇచ్చింది వాడుతున్నారు అంటారు కదా. నేనేం చెప్తున్నా, ఇచ్చినట్టుంటే ఏమైనా ఉంటది కదా, ఇయ్యో ఈ పైంలో ఇది ఇచ్చిన మీకు చెప్పాలా? లేదు, వాళ్ళు ఇచ్చుండి ఇంకా అభివృద్ధి ఎందో ఇంకా చాలా ఫాస్ట్ గా అభివృద్ధి అవుతుండే. అదే చూడండి, యూపీకి ఎంత ఇచ్చుకుంటుండో, గుజరాత్కి ఎంత ఇచ్చుకుంటుండో, మాకు ఇవ్వట్లేదు. అయినా సెంట్రల్ ఫండ్ రాకుండా ఎంత అభివృద్ధి చేసి 100% మరి సొంతంగానే కదా వచ్చింది డబ్బు. ఎక్కడి నుంచి మరి రెవెన్యూ వస్తుంది కదా, మనకేం తక్కువ ఉందా? తెలంగాణకు రెవెన్యూ బాగానే ఉంది కదా, రియల్ ఎస్టేట్ బాగా పుంచుకుంది, ల్యాండ్ల భూముల రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి, ఇక్కడ మనకు లిక్కర్ మంచి సేల్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది మన దగ్గర, మంచిగా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇలా ఇంకొక 4 రోజుల్లో 9-10 మెడికల్ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి, 9 మెడికల్ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి 9 డిస్ట్రిక్ట్లలో. సో తెలంగాణ రాకముందు 1-2 మెడికల్ కాలేజీలు, ఇవాళ 13-14 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి తెలంగాణలో. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు చాలా అన్యాయం చేసిండు. అంతో ఇంతో ఎందుకు అనొద్దు కానీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం న్యాయం చేసిండు తెలంగాణకి, హైదరాబాద్కి. రైట్, థ్యాంక్ యూ అండి.